ஓம் ஸ்ரீ குருப்பியோ நமஹ. ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. தெலுகுவன் பிரேக்ஷகுலக்கு ஸ்வாகதம். சாலா மந்திக்கு பெள்ளி தந்து எலா செஸ்தாரோ தெலுசு கானி, பெள்ளி கூத்துர்னி சேசேட்டுவண்டி விதானன்லோ அனேக அனேகமைனட்டுவண்டி சந்தேகாலு உண்ணாய். தீனிக்கு காரணம் ஏமிட்டே, ஒக்கொக்க பிராந்தம்லோனு ஒக்கொக்க குடும்பம்லோனு ஈ பெள்ளி கூத்துர்னி சேசேட்டுவண்டி பத்ததி భిన్నంగా కనపడుతూ ఉంటుంది. కొంతమంది చాలా ముందుగానే చేస్తారు, మరికొంతమంది ఆ రోజే చేస్తూ ఉంటారు. కానీ ముందుగా గనక చేసినట్టయితే ప్రతిరోజు మొదటి రోజు ఎంత విధానంతో పెళ్లి కూతుర్ని చేయడం అనే కార్యక్రమం నిర్వర్తించారో అన్ని రోజులు కూడా అలాగే చేయాలి. అందువల్ల ఎక్కువ కాకుండా ఒకటి లేక మహా అయితే రెండు రోజులు ముందుగా పెళ్లి కూతుర్ని చేయడం అన్నది మనం చూస్తాం. దీనికి కూడా మంచి రోజు చూసుకోవాలి ముహూర్తం. మంచి రోజు అంటే పెళ్లి ముహూర్తం ఎలాగో చూస్తారనుకోండి, పెళ్లి ముహూర్తంతో పాటుగా పెళ్లి కొడుకుని చేయడానికి కూడా నక్షత్రము, వారము, తిథి కాస్త శుభంగా ఉన్నటువంటి వాటిని పాటిస్తారు. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నక్షత్రం ఏదైనా అనుకూలమైన నక్షత్రం ఉండాలి తప్ప, తారాబలం అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఏదో నైధన తార కానీ ఇంకేదో కానీ అట్లాంటి తారలు లేకుండా, జన్మతార కూడా అంత మంచిది కాదని చెప్తారు. కనుక కనీసం మిత్రతార, అతిమిత్రతార ఇట్లాంటివి ఏవైనా కనుక ఉన్నట్టయితే అటువంటి వాటిని చూసుకుని ఆ సమయం, రాహుకాలం లాంటివి మన ప్రాంతంలో అంతగా పట్టింపు లేకపోయినా ఈ మధ్య వాటిని కూడా గమనిస్తున్నారు కనుక, వర్జ్యము, యమగండము లాంటివి లేకుండా చూసినటువంటి సమయంలో, వర్జ్యం అంటే ఏంటి అర్థం, అన్నింటినీ వర్జించాలి ఈ సమయంలో, ఏ పని మొదలెట్టినా సఫలీకృతం కాదు గనక పక్కకు పెడతామని అర్థం అన్నమాట. అటువంటి సమయాన్ని చూసి పెండ్లి కుమార్తెని చేయడానికి నిర్ణయించుకోవాలి. ఆ రోజున ఏం చేస్తారు అంటే అమ్మాయికి పెద్దలందరూ తలంటుతారు. తలంటటం అన్నది మనకి తెలుసు, తలంటు స్నానం ఎప్పుడు శుభానికి చేస్తాం. అంటే ముఖాన కుంకుమ పెట్టి ఆ పైన తల మీద ఆశీర్వచనపూర్వకంగా నూనె పెడతారు. ఇది తప్పనిసరిగా నువ్వుల నూనె మాత్రమే, అభ్యంగన స్నాన సమయంలో ఉపయోగించవలసినటువంటి నూనె. ఇంకా ప్రత్యేకంగా కొన్ని వ్రతాలు అవి చేసేటప్పుడు కూడా నూనె, నువ్వుల నూనె కానీ లేకపోతే నువ్వు పిండి తోవళ్ళు రుద్దుకోవడం కానీ చేయాలంటారు. ఎందుకంటే దాంతోపాటుగా ఏదైనా శని ఉన్నట్టయితే పోతుంది అనే అభిప్రాయం. కనుక నువ్వుల నూనె తల మీద పెడుతూ మనం ఎప్పుడైనా తలంటేటప్పుడు, ఇది మాట మర్చిపోయారేమో చాలామంది, పెద్దవాళ్ళు తలంటు స్నానం చేసేటప్పుడు తమంతట తాము చెయ్యనీక వీళ్ళు వచ్చి తలంటేవాళ్ళు, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, నీ కడుపు చల్లగా, నా కడుపు చల్లగా అని. అమ్మాయి కనుక అయినడితే పెళ్లి పెళ్లి కూతురు అయి, పెళ్లి కూతురు అన్న మాట ప్రతి సందర్భానికి వాడతాం గనక పెళ్లికి సంబంధించిన పెళ్లి కూతురు. ఇది పెళ్ళి అయిపోయిన అమ్మాయి అనుకోండి సీమంత పెళ్లి కూతురు, లేదైనట్టయితే బారసాల పెళ్లి కూతురు. ఇలాంటి పదాలు ఉపయోగించి వారు ఆశీర్వదిస్తారు. తలంటు సమయంలో తల మీద చెయ్యి పెట్టి ఏ ఆశీర్వాదం పెద్దలు ఇస్తారో అది ఫలిస్తుందని మనకి పెద్ద విశ్వాసం. ఎందుకంటే చేతుల ద్వారా శక్తి శిరస్సు ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది గనక నోటితో అంటున్నటువంటి మాట తల మీద చేయి పెట్టి అంటున్నప్పుడు సిద్ధించేటటువంటి అవకాశం చాలా ఉంది. ఇలా ఎంతమంది పెద్దలున్నారో, పెద్ద ముత్తైదువులు ఉన్నారో వారందరూ తల మీద ఈ విధంగా తల అంటిన తర్వాత అప్పుడు మంగళహారతి ఇచ్చి, ఇది దిష్టి పోవడానికి ఇచ్చేటటువంటి హారతి, అప్పుడు అమ్మాయిని అభ్యంగన స్నానానికి తీసుకుని వెళ్ళి ఒళ్ళంతా బాగా నూనె రాచి దాని మీద పసుపుతో కూడినటువంటి సున్నిపిండితో నలుగు పెట్టి చక్కగా తలంతా జిడ్డు వదిలేటట్టుగా, ఆ రోజుల్లో కుంకుడుకాయలే వాడేవాళ్ళు, దాంతోనే స్నానం చేయించటం క్షేమకరం. అలా స్నానం చేయించి సాంబ్రాణి లాంటి పొగ తలకి వేస్తారు. సాంబ్రాణి, పాలమడ్డి ఇట్లాంటివి ఉంటాయి. అంటే వీటికి ఉన్న లక్షణం ఏమిటంటే సుగంధం ఉండడంతో పాటుగా ఇంత కూడా తడి ఉండనియ్యవు, తడిని ఆర్చేస్తాయి. అంచేత వెంటనే జడ వేసిన అమ్మాయికి తలలో తడి ఉండకుండా ఉంటుంది, జలుబు చేసే అవకాశం ఉండదు. అలా సాంబ్రాణితో పొగ వేసి చిక్కు తీసి చక్కగా జడాలి, జడలో పూలు పెట్టి అంతకన్నా ముందే
అమ్మాయికి పసుపుతో స్నానం చేసింది కదా, ముఖం నిగనిగలాడుతూ ఉంటుంది. కళ్యాణపు బొట్టు పెడతారు. కళ్యాణపు బొట్టు పెట్టి బుగ్గన కాటుక పెట్టి కాళ్ళకు పసుపు రాచి పారాణి పెట్టి అప్పుడు మామూలుగా ఒక చీర కట్టుకుని అమ్మాయి కూర్చుంటే తల్లి ముందుగాను, లేదా అంతకన్నా తల్లి తల్లి కానీ తండ్రి తల్లి కానీ జీవించి ఉంటే పెద్దలు, వాళ్ళో అమ్మాయికి బట్టలు పెడతారు, కొత్త బట్టలు. ఆ బట్టలు కట్టుకుని వచ్చి కూర్చున్న తరువాత వీడు మంగళహారతి ఇవ్వడం, అప్పుడు పసుపు కొట్టడం. ఒక్కొక్కసారి పసుపు కొట్టిన తర్వాత మంగళహారతి ఇస్తూ ఉంటారు. ఏదైనా పర్వాలేదు, అమ్మాయికి మంగళహారతి ఇవ్వడం ప్రధానం. పసుపు దంచి ఇంకా పెళ్లి కూతుర్ని చేశాం గనక ఇక నుంచి అమ్మాయి జీవితం పసుపు కుంకాలతో నిరంతరం కళకళలాడుతూ ఉండాలి అని ఆశీర్వదించటానికి సంకేతంగా పసుపు కొడతారు. ఈ పసుపు కొట్టడం ఎప్పుడు మొదలు పెడతారు? పెళ్లి పనులు మొదలు పెట్టినప్పుడు కూడా పసుపు కొడతారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఇది ఈ అమ్మాయికి వర్తించేటటువంటిది. రోటికి రోకలికి కూడా పసుపు కొమ్ము కట్టిన పసుపు దారం కట్టి దాంతోనే ముత్తైదువులందరూ పసుపు కొట్టి ఆ పసుపునే అమ్మాయి ఒంటికి రాయడం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో, అంటే కొన్ని ప్రాంతాలు, ఇవి చిన్న చిన్న ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, ఎందుకు చెప్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో తలంటి పోయడానికన్నా ముందే పసుపు కొడతారు, ఆ పసుపే ఒంటికి రాచి స్నానం చేయిస్తారు. తర్వాత పసుపు కొట్టినప్పుడు అప్పుడు కాస్త ముఖానికి చేతులకి ఆ పసుపు నద్దుతారు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూతురు. పెళ్లి కూతురు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం. ఆ క్షణం నుంచి ఆ అమ్మాయిని లక్ష్మిని చూచినంత అపురూపంగా చూడాలి. అంచేత చీపురు ముట్టుకోవడం, పూర్వకాలం అలుగుడ్డలు ఉండేవి, ఇప్పుడు కూడా వేరే రూపంలో ఉంటున్నాయి అనుకోండి, అటువంటి వాటిని ముట్టుకోవడం కానీ, ఇంట్లో ఇంకేమైనా పనులు చేయడం కానీ, లేకపోయినట్టయితే పాచి పదార్థాలు ఏవైనా ఉన్నట్టయితే అమ్మాయికి పెట్టకూడదు. అదేవిధంగా మజ్జిగ పొయ్యకూడదు. అంటే మజ్జిగ పొయ్యకూడదు అంటే పెరుగు మాత్రమే వేయాలి, కవ్వంతో చిలికి వెన్న తీసేసినటువంటివి వేయరు. ఇలా అన్నీ ఒకవేళ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే ఎంత మర్యాదగా చూసుకుంటామో అంత మర్యాదగా చూసుకోవాలి, అంత గౌరవంగా అంత భయభక్తులతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఒకరోజు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత పెళ్ళికి ఎంత వ్యవధానం ఉంటే అన్ని రోజులు ఎవరో ఒకళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారు. అంటే పెళ్లి కూతుర్ని చేయడం అంటే ఈ తంతంతా ఇలాగే ఉంటుంది. పసుపు కొట్టడం, ఇచ్చాదులు, తలకి నూనె పెట్టడం, మంగళహారతులు ఇవ్వడం. కాకపోతే ఆనాడు వచ్చినటువంటి పేరంటాలకి తాంబూలం ఖర్చు, కొత్త చీర, ఇవి మాత్రం పెళ్లి కూతుర్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. అదొక ఇది వేడుక మాత్రమే, కానీ నియమం మాత్రం ఇల్లు కదలకూడదు, అమ్మాయి గడప దాటి వెళ్ళకూడదు. ఇంకా అక్కడి నుంచి గడప దాటింది అంటే ఇంటి గడప మందిరానికి వెళ్ళాలి, పెళ్లి మందిరానికి. ఎందుకంటే గదిలో ఉండదుగా పెళ్ళి, పెళ్లి చేసేటటువంటి వేదిక, ఆ వేదిక దగ్గరికి మాత్రమే వెడుతుంది. ఆ విధంగా పెళ్లి కూతుర్ని చేసేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంది. ఈ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అందరూ కూడా వచ్చి కుంకుమ పెట్టడం, పసుపు ఇవ్వడం, గంధం రాయడం, గాజులు వేయడం ఉంటుంది. ఎన్నో గాజులు ఇక్కడ నుండి ఇక్కడ దాకా చెయ్యి మొత్తం కూడా నిండేటట్టుగా అందరూ గాజులు వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇలా ఉన్నటువంటి పెళ్లి కూతురు సాక్షాత్తు లక్ష్మి. అక్కడ పెళ్లి కొడుకును కూడా ఈ గాజులు ఇవన్నీ ఉండవు, కానీ మిగిలిన తంతంతా ఉంటుంది. అభ్యంగన స్నానం చేయించడం, తలంటడం, హారతి ఇవ్వడం, తలంటి పోయడం లాంటివన్నీ ఉంటాయి. కొత్త బట్టలు అన్నీను ఆయన నారాయణుడు, అమ్మాయి లక్ష్మి. స్వస్తి.